సైబర్ నేరగాళ్లు రోజుకో రకం మోసంతో తెగబడుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి పోలీస్ అధికారినంటూ సైబర్ మోసానికి ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన వెంకటేష్ కు ఓ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అవతలి వైపు ఉన్న వ్యక్తి పోలీస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. మీ కూతురు శృతి డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నామని, 10 నిమిషాల్లో డబ్బులు తీసుకుని తమ దగ్గరకు రావాలని, లేకుంటే శృతిని కాల్చి చంపుతామని బెదిరించాడు. దీంతో భయపడిన వెంకటేష్ ఆ ఫోన్ కట్ చేసి తన కుమార్తె చదువుతున్న పాఠశాలకు ఫోన్ చేశాడు. ఆమె పాఠశాలలో సేఫ్ గా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడి పోలీస్ అధికారులా బెదిరించినట్లు వెంకటేష్ తెలిపాడు. కాగా ఇటువంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ బిడ్డ ట్రక్స్ అమ్ముతున్నది, ఇంజనీర్ మాట్లాడుతున్నాడు. కుమార్ బ్యూటీ శృతి కనుక శృతి ఏ కుమార్ బ్యూటీ హాయ్ సార్ పోలేము. అదే మా కుమార్ బ్యూటీ డ్రస్ బేచరి మరి పక్కల్ హాస్సే దేకేదా ఆయనతో 10 మినిట్ మేము అయితే షూట్ కర్ ఐసా ఐసా ఇంది మేము మాట్లాడాడు. ఇగో మాట్లాడు అన్నాడు, మాట్లాడి పిస్తే ఏమన్నాడు, పిల్ల ఏడుస్తున్నది పోలవునేమో. నేను ఇక పరిచయం అయిపోయాను. అది మేడం ఫోన్ చేస్తే మీ ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, ఇవిడో కదా ఏమను ఫోన్ ఏమిటి కడుతున్నాడు కట్ చేస్తున్నావు, ఫోన్ కైకి కట్టుకర్రా అనుకున్నా నాకే బెదిరియాడు. ఏమన్నా సార్ ఎక్కడి నుంచి రాంగ్ నెంబర్ వచ్చిందేమో సార్. కాదు సార్ నా పిల్ల ఇట్లా ఇట్లా హాస్టల్లో ఉంటుంది అని నదే తుమారి బేటీ చేతి కామెడీ శృతి చేయనాడు. నేను ఆయన అనుకుని నేను పరిచయంలో ఉన్నా సార్.